అన్ని ముక్కలు చక్కలు చేసింది ఎవరు వారి సెంటిమెంట్ తో వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అనుకోటం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి రెండోది రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ దేశవ్యాప్తకంగా చూస్తే ఎవరైతే రాష్ట్రాన్ని కోరుకుంటారో వాళ్ళకి రాజధాని ఇవ్వరు వాళ్ళు రాజధాని కట్టుకోవాలి కానీ కుట్రపూరితంగా ఆ రోజు కాంగ్రెస్ రాజధానితో సహా తెలంగాణ ఇచ్చాక కనీసం రాష్ట్రంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మరి విభజన చట్టంలో ఇవ్వాల్సిన ఏది కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా మరి అన్యాయం చేసిన వాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఏం పరిస్థితో ప్రజలు ఆలోచించాలి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి ఆ పార్టీలో చేరే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు 2023 ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ అలాగే మా అత్తగారు వాళ్ళైన తమిళ వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నిన్న వైకుంఠ ఏకాదశి నిన్న మేము విజయవాడలో కనకదుర్గమ్మని మరి ప్రార్థించుకున్నాము అలాగే టీటీడీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడికి రాలేకపోయాం సో ఈరోజు ద్వాదశి ఈరోజు పవిత్రమైన రోజు ఈరోజు స్వామివారి ఆశీస్సులతో మళ్ళీ మేము కుటుంబ సమేతంగా ప్రజాసేవకై బయలుదేరాము ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలి అలాగే ప్రజలందరి జీవితాల్లో వెలుగుని నింపుతున్నారు ఇంకా నింపాలి అలాగే మా అందరినీ కూడా జగనన్న ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ఇక్కడ వచ్చి ఆ వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్ళాలి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి రావటం నిజంగా ఆ ద్వారంలో అడుగు పెట్టినప్పుడు వైకుంఠంలో అడుగు పెట్టిన ఫీలింగు అంత అద్భుతంగా ఉంది సో ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపించేదే తిరుమల ప్రత్యేకత అండ్ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత సో ఈరోజు స్వామివారిని చూసుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో ఈ ప్రపంచంలో మళ్ళీ కరోనా అనేది రాకుండా మళ్ళీ ఆ వైరస్ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మనం అందరం కూడా నార్మల్ లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఈ రాష్ట్రంలో చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక పనికి మాలిన ప్రతిపక్షాలు పనికి మాలిన రాజకీయాలు చేస్తూ ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారో మనం కళ్ళారా చూసాం వారందరికీ కూడా మరి వెంకటేశ్వర స్వామి గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే 2022లో వాళ్ళ రాజకీయాలు చూసాం నీతి మాలిన రాజకీయాలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రారు ప్రజలకు అవసరమైనప్పుడు రారు ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటమో ప్రజల ప్రాణాలు తీయటమో వారికి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆశ చూపించి వారి కాళ్ళు చేతులు ఇరిగిపోయేలాగా చేయటము అనేది ఆ ప్రతిపక్షాలు చేపట్టిన కార్యక్రమం నిజంగా ఇలా ప్రజల జీవితాలతో చలగాటిన ఆడిన వారికి మరి దేవుడు గట్టిగా బుద్ధి చెప్పాలి ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మొన్న కందుకూరులో 8 మంది ప్రాణాలు అన్యాయంగా తీసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ బుద్ధి లేకుండా వెంటనే గుంటూరులో ఏ విధంగా పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇస్తాము అలాగే వాళ్ళకి చీరలు ఇస్తాము అని చెప్పి ఆశ చూపించి వాళ్ళ ముగ్గురికి ప్రాణాలు పోయాయి 30 మంది క్షతగాత్రులై చాలామంది ఆడవాళ్ళు కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి బాధపడుతుంటే కనీసం మానవత్వం లేకుండా కనీసం వారిని పరామర్శించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హైదరాబాద్కు వెళ్ళిపోయి వాళ్ళు జల్సాగా ఉన్నారు అంటే వాళ్ళు అసలు మనుషులేనా అని నేను అడుగుతున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పార్టీ పెట్టానంటాడు మొన్న 8 మంది చనిపోయారు నిన్న 3 చనిపోయారు ఎంతమంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతుంటే కనీసం నోరు మెదపలేదు అక్కడొచ్చి వాళ్ళని పరామర్శించలేదు అక్కడికి వచ్చి వారికి డబ్బులు అనౌన్స్ చేయలేదు కానీ ఇప్పటంలో అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్న గోడలు కొట్టేస్తే మాత్రం అదేదో పెద్ద తప్పైనట్టు నోటీసులు ఇచ్చిన వాటికి వచ్చి హడావిడి చేసిన వాడు ప్రాణాలు పోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి
మరి డబ్బులు అనౌన్స్ చేయాలని తెలియదా పరామర్శ చేయాలని తెలియదా అని అడుగుతున్నా. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వాళ్ళకి అధికారమే పరమావధి తప్ప వారికి ఎక్కడా కూడా ప్రజల మీద ప్రేమ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుటి కూడా వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ అడగటము, శతగాత్రుల్ని మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడమో చేయకుండా మళ్ళీ నీతిమాలి రాజకీయాలు చేస్తూ పన్నికిమాలిన ట్వీట్లు చేస్తున్నాడు లోకేష్. ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర అని చెప్పి ట్వీట్ చేస్తున్న లోకేష్ని అడుగుతున్నాను. ఈరోజు ఆ ప్రోగ్రామ్ మీకు సంబంధం లేదంటున్నారు, వైఎస్ఆర్సీపీ కుట్ర అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ తరఫున మీ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఎందుకు పర్మిషన్కి లెటర్ పెట్టాడు? కండిషన్స్తో కూడిన పర్మిషన్ అబ్బాయి ఎలా తీసుకున్నాడు? చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తున్నాడని 10 రోజులుగా ఏ విధంగా ప్రచారం చేశారు మీకు సంబంధం లేకపోతే? మరి 10,000 మందికి పర్మిషన్ తీసుకున్న మీరు 30,000 మందికి టోకన్లు ఇచ్చి 1,000 మందికి కూడా వస్తువులు ఇవ్వకుండా తొక్కిసలాట కారణమైంది వైఎస్ఆర్సీపీయా టీడీపీ అనేది చెప్పాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తండ్రే బుద్ధి లేనోడు సిగ్గు లేనోడు అంటే అంతకు మించి లోకేష్ ఈరోజు పనికిమాలిన ట్వీట్లు అబద్ధాల ట్వీట్లు చేస్తున్నారు అంటే దేంతో కొట్టాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని అక్కడ డ్రోన్ షాట్ల కోసం జనాల్ని వదిలి 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 30,000 మందికి టోకర్లు ఇచ్చి 1,000 మందికి సరుకులు పంపిణీ చేస్తే తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోక ఇంకెవరు చనిపోతారు చెప్పండి. సో ఇంత ఘోరంగా ప్రజల ప్రాణాలు తీసేసి మళ్ళీ సిగ్గు లేకుండా అది అధికార పక్షం మీద వేయాలనుకోవడం దురదృష్టకరం. అలాగే పోలీస్ వ్యవస్థను తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది పోలీసులు అక్కడ సక్రమంగా పనిచేశారు కాబట్టే ముగ్గురితో అంటే 3 ప్రాణాలు మాత్రమే పోయాయి. మీరిచ్చిన 10,000 మందికి 30,000 మందికి సంబంధం లేకపోయినా పోలీసులు ఈరోజు ఎంతో సమర్థవంతంగా పరిపాలించారు. మీ చేతగానితనం వల్ల మీ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఈరోజు మనుషులు చనిపోయారు కాబట్టి దీనికి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ వహించాలి. ఇందులో చంద్రబాబు నాయుడిని లోకేష్ని శ్రావణ్ కుమార్ని అందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి ఆ చనిపోయిన కుటుంబాలకి న్యాయం చేయాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే 3 చనిపోయారో వారికి తెలుగుదేశం పార్టీ ఇంటికి 2 కోట్ల రూపాయలు అలాగే కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వారి వల్ల ఇది జరిగింది కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్ర వహించేలాగుంటే ఎప్పుడైనా మా ప్రభుత్వం తప్పులు చేసే పరిస్థితి లేదు. ఇచ్చిన వాగ్దానాల్ని ఖచ్చితంగా 100% నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అయితే సమర్థించండి, లేకపోతే మీ పని మీరు చూసుకోండి. కానీ ఈ రాష్ట్రానికి మళ్ళీ వచ్చి మీ పబ్లిసిటీ పిచ్చి వల్ల ప్రజల ప్రాణాలు తీయాలి అనుకుంటే మాత్రం సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఉండదండి, ఎందుకంటే సభలు అనేవి ప్రజలకి చైతన్యపరచడానికి మాత్రమే రాజకీయ సభలు ఉన్నాయి, ప్రజల ప్రాణాలు తీయటానికి కాదు సభలు ఉండేది. ఈరోజు లక్షలాది మందితో 3,600 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఏ రోజు ఎక్కడ ఏం జరగలేదు. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఏ యాంగిల్లో తీసినా జనాలు కనిపిస్తారు. అంతేగాని జనాల కోసం ఆ రోజు పుష్కరాల్లో విఐపీ ఘాటున్నా పోకుండా జనరల్ ప్లేస్లోకి వచ్చి గేటు తీస్తే ఆడవాళ్ళు చీరలు కట్టుకొని ఉంటారు, కాళ్ళు తగులుకొని పడిపోతే వాళ్ళని తొక్కుకుంటూ పోతే ప్రాణాలు పోతాయి. నువ్వైతే సీసీ ఫుటేజ్ని మాయం చేయగలవు కానీ నీ తప్పులకి ఆ 29 కుటుంబాలు ఎంత ఘోషించాయో, నీకు ఎన్ని శాపనార్థాలు పెట్టాయో 2019లో నీ పరిస్థితి ఏంటో చూసుకున్నావు. ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు అప్పుడు 8 మంది నిన్న 3 వాళ్ళు కాకుండా ఇంకా ఎంతమంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నారో ఆ కుటుంబాల ఉసురు ఊరికే చంద్రబాబు నాయుడికి లోకేష్కి పోదని కూడా తెలియజేసుకుంటూ ఇక మీదట ప్రజలకి హాని కలగని విధంగా ఏవైతే ప్లేసెస్ బహిరంగ ప్లేసెస్లో ప్రజలు నడిచే చోట కాకుండా సందులు గొంతులు కాకుండా ఎక్కడైతే గ్రౌండ్స్ ఉన్నాయో లేకపోతే ఎక్కడైతే ఊరికి దూరంగా ఉన్న ప్లేస్లో
ఆలోచిస్తారు ఎందుకంటే ఖచ్చితంగా పొలిటికల్ మీటింగ్స్ అనేటివి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మనుషులతో వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళు వాళ్ళ చైతన్యపరచడానికి ఉంటుంది సో ఆ విధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ తోనే ఉంటాయి తప్ప ఇష్టం వచ్చినట్టు 100 అడుగులు ఉంటే దాంట్లో 60 అడుగులు ఫ్లెక్సీలు కట్టి కుదించి జనాల్ని దాంట్లో దూర్చి డ్రోన్ షాట్స్ కోసం రాత్రులు చేసే మీటింగ్లకైతే ఖచ్చితంగా పర్మిషన్లు అనేది ఉండవు।